ఇది నిజమా అని అడిగింది. అక్కడ వచ్చిందండి ఇది. ఈ ప్రకృతిలో మనుష్యులు అనేవాళ్ళు పుట్టిన తర్వాత మైండ్ ఏమైపోయిందంటే క్లీన్ అయిపోయింది. దేవుడు చెప్పినవన్నీ పోయాయి. దీని పక్క చూసుకొని ఉంది. ఏది నిజం? ఈ తోట చెట్ల ఫలమరలో దేనినైనా తినవద్దని దేవుడు మీతో చెప్పాడు కదా. మీరు అంతటి వారైపోతారని, తనంతటి వారైపోతారని మీ దేవుడు మిమ్మల్ని చీట్ చేశాడు. అంటే ఒక నిజాన్ని, ఒక వాస్తవాన్ని అతి తెలివిగా పక్కకు తోసేసి ఒక అబద్ధాన్ని నువ్వు నమ్మినట్టు నమ్మి అందులో ఇమ్మర్సిమర్సిన ములిగిపోయేటట్టు చేస్తుంది. తినొద్దన్నాడు ఆయన. ఎందుకు తినొద్దన్నాడా తెలుసా అమ్మా? మీరు దేవతలైపోతారని. మరి దేవతే కదా ఇవిడ, దానికి తెలుసా దేవతనే? తెలుసు. వాళ్ళ ఆయన దేవుడని, తనొక దేవ దేవుళ్ళని, వాళ్ళ దేవుని పిల్లల దేవుళ్ళని తెలిసిన వ్యక్తులు ఎంత అంత స్ట్రాంగ్గా ఉన్నా సరే అది ఎంత తెలివితో ఇంజెక్ట్ చేసింది చూడండి అది ఆ మంత్రాన్ని. నిజమా దేవుని పిల్లలారా, ఈ ట్రిక్ బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని ఆపరేట్ చేస్తాం చూసారా? అప్పుడు ఎవ్వడూ మన ముందు నిలబడలేడండి. ఎవరు మాటల్లో ఉన్నావు? కర్ణ పిశాచ్. ఇది నిజమా? మీ ఆవిడ కొంచెం మన ఎవరితోనో చూశాను పలాన్ దగ్గర అన్నప్పుడు ఆ మాట ఎక్కడికి వెళ్ళిపోద్ది? మైండ్లోకి వెళ్ళిపోద్ది. మా ఆవిడ ఎవరితోని ఎక్కడ? ఇక వాడి బుర్రంతా పాడైపోతుంటుంది, వాడి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటుంది. సరిగ్గా టీ తాగడు, సరిగ్గా భోజనం చేయడు, సరిగ్గా నిద్ర పట్టదు. వాట్ హ్యాపెన్? సాతాను తన చిప్పును పెట్టేసి వాడిలోకి మిమ్మల్ని లాక్కుంటాడు. ఎవరిని మృంగుతున్నాను వెతుకుతూ తిరుగుచున్నాడు. మొదటి మాట వినుట వలన విశ్వాసము దేవుని గురించి, దేవుని కుమారుడు నీకు ఎలా కలుగుతుందో, ఇంకొకటి వినుట వలన దేవునిలోంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోతావు. అందులో బోధలు కూడా వచ్చేసాయి. 2వ శతాబ్దం నుంచి నేను పుట్టిన 20వ శతాబ్దం వరకు అలాంటి తప్పుడు బోధలు క్రైస్తవులను చెప్పుకున్న వారి వారందరికీ ఈ కర్ణ పిశాచి మంత్రాలు తంత్రాలు వెళ్ళిపోయి రకరకాల గ్రూపులుగా విడిపోయారు వాళ్ళంతా. ఈ మధ్యన లేటెస్ట్ హాలీవుడ్ మూవీస్లో ఒకడు ప్రపంచాన్ని అంతా ఏలాలనుకుంటాడు. ప్రపంచం అంతా ఏలాలనుకుంటే ఏమనుకుంటాడు వాడు? 750 కోట్ల మందికి చిప్స్ మనం తయారు చేయాలి, నెమ్మదిగా వాడిని మన దగ్గరికి నెమ్మదిగా లాక్కురండి, ఏదో కాశ చూపించి వాడిని జాగ్రత్తగా మనం వాడి మెడలోకి ఒక చిప్ను ప్రవేశపెడదాం, ఇంజెక్ట్ చేసి తప్పని కొట్టగానే అది లోపలికి వెళ్ళిపోద్ది. అప్పుడు ఈయన మొత్తం వీడి మైండ్ అంతా కూడా, వీడి బ్రెయిన్, అంటే వాడు స్టోరీ, వాడు ఎలా స్టోరీ తయారు చేసాడు ఆ డైరెక్టర్, ఆ రచయిత, వెంటనే వాడు వాడి ఆధీనంలోకి వెళ్ళిపోతాడు. వాడు ప్రపంచంలో ఎక్కడున్నా వీళ్ళకి తెలిసిపోతుంటుంది. వీళ్ళు ఇక్కడి నుంచి వాడిని ఆపరేట్ చేస్తారు. వాడిని వీళ్ళ ఆపరేషన్లో పలానాళ్ళు చంపేమంటాడు చంపేస్తాడు వెళ్ళి, లేదా నువ్వు చచ్చిపోతాడు చచ్చిపోతున్నాడు. కర్ణ పిశాచి అంటే నిన్ను స్వాధీనపరచుకుంది. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగించింది, చూపు లేకుండా చేసింది. కర్ణ పిశాచి మంత్రాన్ని పంపింది లోపలికి. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయ్యున్న దేవుని స్వరూపి అయ్యున్న యేసుక్రీస్తు యొక్క సూపర్ పవర్ అంతా కనుపరిచి 66 పుస్తకాలలోని మహాజ్ఞానాన్ని వాళ్ళకి కనబడకుండా అంటనేయకుండా వాళ్ళ దగ్గరికి రానియకుండా సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి నమ్మకము లేని, అవిశ్వాసులు అంటే నమ్మకము లేని వాళ్ళు, నమ్మకము లేని వాళ్ళు, దేవుని మాటను నమ్మని వాళ్ళు, దెయ్యం మాటను నమ్మిన వాళ్ళు. దేవుని మాటను నమ్మని వాళ్ళని అవిశ్వాసులు అంటారు. అవిశ్వాసులు ఎవరంటే సైతాను మాటను నమ్మి దానిలో మాయలోకి వెళ్ళిపోయారు అనమాట. దాని ఈ చిప్పు వీళ్ళకి వెళ్ళిపోయింది లోపలికి, వాళ్ళ మెదడును పట్టేసింది. దేవుని పనిలో ఎవరున్నారో వాళ్ళని మాత్రం టార్గెట్ చేస్తాడు వాడు. అందుకే వాడి గురించి ఏమన్నాడు? లోకమంతా ఆడిది. 750 కోట్ల మంది, 750 కోట్ల మంది ముద్రపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? రక్షణ పొందువారు కొద్దిమందే. మరి ఆ కొద్దిమంది ఎక్కడుంటారు? భూలోకమంతా తిరుగుతాడు. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు దేవుడు. హెవెన్లీ జనరల్ బాడీ మీటింగ్. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు సాతాన్ని. నేనా భూమి మీద అటు ఇటు తిరుగుచు.